యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనము ముందుగా ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాం. ప్రాణాయామ నాడీ శోధన ప్రాణాయామ అండి. మనము లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో పెడుతున్నాము. చూడండి, బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మిగతా 3 ఫింగర్స్ ని స్ట్రైట్ గా పెట్టండి. కుడి చేతితో మనము విష్ణు ముద్రని అడాప్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు మీ బొటన వేలు, మీ ఉంగరపు వేళ్లతో మీ కుడి ఇంకా ఎడమ నాస్ట్రల్స్ ని కంట్రోల్ చేస్తారు. ముందుగా డీప్ గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్ గా ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు ముందుగా శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇది ఒక 1 రౌండ్ అండి. నాడీ శోధనలో ఒక 1 రౌండ్. మనము బాడీలో ఈడ, పింగళ, సుషుమ్న నాడీస్ ఉంటాయండి. మనము ముందుగా లెఫ్ట్ నుంచి శ్వాసని తీసుకోవాలి. శ్వాసని మళ్ళీ మనము లెఫ్ట్ లోనే వదలాలి. అది ఒక 1 రౌండ్ అన్నమాట. మనము ఈ ప్రాక్టీస్ ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇలా మనము ఒక 9 రౌండ్స్ చేద్దాము. ఎడమ వైపు నుంచి శ్వాసని వదులుతూ 2 చేతుల్ని రిలాక్స్. మెల్లగా 2 చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ముందుగా చేతుల్ని చూస్తూ తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. నేను ముందు కూడా చెప్పాను కదండి, నాడీస్ ని శుద్ధి చేస్తుందండి. దీనివల్ల మనకి ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది. నేను నా స్టూడెంట్స్ని అడిగితే చాలా మంది చేతు పెయిన్ అవుతుంది యష్మిత మ్యామ్ అని అనేవాళ్ళు. అంటే ఇలా దగ్గరికి పెడుతూ చాలాసేపు అలా చేయడం, ఇది పెయిన్ అవుతుంది అంటారని. కానీ ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి ప్రత్యాహార అవుతుంది అనమాట. ప్రత్యాహార అంటే సెన్సెస్ నుంచి మనము విత్డ్రా అయిపోతాం. ఇది పెయిన్ అవుతుంది కానీ మనము మన బాడీ మీద అంత ఉండదు. చూడండి ఎంత పెయిన్ అవుతున్నా, కూర్చున్నా, నమ్నెస్ అయినా, మనం అంతే కూర్చొని ఎక్కడో ఉంటాం అన్నమాట. దాన్ని ప్రత్యాహార అంటారు. సెన్సెస్ నుంచి విత్డ్రాల్ అయిపోవడం ప్రత్యాహార. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి మెడిటేషన్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు నాడీ శోధన ప్రాణాయామాన్ని చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసేద్దామండి.
మనము చేయబోయే ఆసన పేరు పార్శ్వకోనాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ ని చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఇలా తాడాసనలో నిల్చుంటాము. నిల్చొని ఒక కాలని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, నేను కాళ్ళ యాంకిల్స్ చెప్తాను, 90 degrees, వెనకాల కాళ్ళు 45 degrees పెడతారు. శ్వాసని తీసుకుంటూ మీరు రెండు చేతుల్ని లెగ్ లెంత్ లో పెడతారండి. లెగ్ ఎలా ఉంది ఆ పొజిషన్ లో పెడతారు. శ్వాసని వదులుతూ చూడండి, ముందు మోకాలని ఇలా ఫోల్డ్ చేస్తూ, దీన్ని మోడిఫైడ్ అంటారండి. కంప్లీట్ గా చేయిని మీరు కింద పెట్టలేకపోతే మీ తొడ పైన పెట్టి కూడా మీరు పార్శ్వకోనాసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా మీరు పైన వైపున చూస్తారు. శ్వాసని తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇదండి పార్శ్వకోనాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి లెగ్ స్ట్రెంగ్తన్ అవుతాయండి, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. మనము చెస్ట్ ని ఓపెన్ చేసి పైకి చూస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఈ భాగంలో కూడా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వకోనాసన. ఈ ఆసన చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పాను. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఇలా తాడాసనలో నిల్చుంటాం. నిల్చొని ముందు కాళ్ళ వేళ్ళని సపరేట్ చేయండి, తర్వాత మీ హీల్స్ని, తర్వాత మళ్ళీ కాళ్ళని. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ముందు కాళ్ళ వేళ్ళని, తర్వాత కాళ్ళ వెనకాల భాగంని, మళ్ళీ కాళ్ళ వేళ్ళని. ఈ డిస్టెన్స్ ఉండాలండి రెండు కాళ్ళ మధ్యలో పెట్టి. మీరు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ డౌన్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ డౌన్. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కింద పెడుతూ మీరు కాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి మాలాసన. మీకు మోకాల నొప్పులుంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల చూడండి, ఎలిమినేషన్ అన్నది ప్రాపర్గా ఉండకపోవచ్చు. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి. ఈ ఆసన ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి బాడీలో ఉన్న వేస్ట్ని ఈజీగా మనము బయటికి పంపించవచ్చు. ఇంకా మన బేస్ చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఎడమ కాలుని ఎంతైతే అంత దగ్గరికి పెట్టండి. పెట్టి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి మో చేతిని ఎడమ మోకాల దగ్గరికి తీసుకొచ్చాను. ఇంకా వెనక్కి తిరిగి వెనకాల వైపున చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని పైకి ఎత్తి కాలని కూడా రిలాక్స్ చేస్తారు. ఇదండి వక్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఏ ఆసన అయినా ట్విస్టింగ్ ఆసనాస్ అయితే చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. ఎందుకంటే మనము ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి అబ్డోమినల్ ఫ్యాట్ అన్నది కూడా కరుగుతుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి వక్రాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి డైజెషన్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయండి. మనము ఫెస్టివల్స్ వస్తే ఎక్కువగా తినేస్తాం కదండి, అవి డైజెస్ట్ అవ్వటానికి ఈ ఆసనాస్ చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటాయి. ఈ ఆసనాస్ని ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు పవన ముక్తాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీప్ వైపున పడుకోవాలి. కాబట్టి మనము లైయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళు పైకెత్తుతారు. మీ మోకాళ్ళని ఇలా హోల్డ్ చేయండి. చేస్తూ మీ రెండు చేతులతో మీ మోకాళ్ళని హోల్డ్ చేయండి. చేసి శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ ముక్కుని రెండు మోకాల మధ్యలోకి తీయటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మీరు ముందుగా మీ పై భాగాన్ని తర్వాత మీ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూడండి, మీకు మోకాల నొప్పులుంటే మీరు ఇక్కడ పట్టుకోకుండా మీ తొడల కింద వైపున పట్టుకోండి. దీనివల్ల ఎక్కువగా ప్రెషర్ అవ్వదండి. దానివల్ల మోకాలు ఎక్కువగా పెయిన్ అవ్వవు. ఇంకా సర్వైకల్ పెయిన్ ఉంటే మీ నెక్ని ఇక్కడే పెట్టి మీ మోకాలని ఛాతీ వైపుకి తేవండి. దీనివల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు ఏ నెక్ పెయిన్ ఏం లేకపోతే మీరు తలని పైకి ఎత్తి మీ మోకాల మధ్యలోకి తేవచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
బాగా రిలాక్స్ అవుతూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవనముక్తాసన. ఈ ఆసన చేయటం వల్ల మన బాడీలో ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువైందనుకోండి, మనము మన మోకాలని మన ఛాతీ వైపున తెచ్చినప్పుడు ఎయిర్ అన్నది బయటకు వస్తుందండి. దానివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాస్. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్, కొన్ని ట్విస్టింగ్ ఆసనాస్ని చేసాము. ఈ ఆసనాస్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.